అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీ బంధువుకు చెందిన ఓ నిర్మాణాన్ని కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. త్రిపుర కాలనీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత బంధువు ఇంటిని కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అధికారులను అస్త్రంగా ఉపయోగిస్తూ కూల్చివేతలకు పాల్పడడం దారుణమని బాధితుడు అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న టిఆర్ఎస్ కౌన్సిలర్లు మొత్తం పాత ఫోటో కొత్త ఫోటో పెట్టి ఫిర్యాదు చేయండి. ఆర్డీఓ కట్టుకున్నాడు ఎవరు కమిషనర్ మేము వచ్చి మాట్లాడమంటే ప్రశ్నతో మాట్లాడండి. మేము చేసి తప్పు చెప్పండి అని చెప్పినాం కదా. మీ ముంగడు ఎట్లా పోతారు? అదొకటే కాదన్నా ఇంకోటి నారాయణ రావు లెవెట్ లో కేసు నడుస్తూ ఉన్నది. నోటీస్ చేయకుండా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా మొత్తం డిస్మైల్ చేసినారు. మొత్తం ఇలుగులు కొట్టింది. ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ కూడా చెప్పినాం మా పక్క ప్లాట్ కూడా మా దాని పాటు రెండు ఇళ్ళు అయినాయి. సేమ్ సర్వే నెంబర్ ఉన్నాయి, సేమ్ అదే ప్లాటింగ్ ఉన్నాయి. అవి గులు కొడుతున్నాడు, నాకు గులు కొడుతున్నాడు, అడుగుతూ కూడా మనకి అడుగుతాడు. ఆర్డీఓ వచ్చాడు. ఆర్డీఓ వచ్చిన తర్వాత కమిషనర్ని రండి లోపల రండి. ఆర్డీఓ వచ్చాడు, ప్రెస్ మీట్ పెడతాం. మేము ప్రెస్ రిపోర్ట్లో మేము మొత్తం మా నాయన చెప్తాం, అన్యాయం అయితే మేమే గులు కొట్టమని చెప్పినాం. మేము ఆయన రెస్పాన్స్ కాకుండా వెళ్ళిపోయాను. ఇవన్నీ మొన్న మేము కంప్లీట్ ఇచ్చినాం. ఇవన్నీ ఇది కుంట, ఇది మండే మార్కెట్ కుంట. ఇది ఈ కుంట్లో 5 తోలు కట్టినానండి. ఈ తోలు డాక్యుమెంట్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. దీన్ని ఏం కట్టే గులగొట్టట్లేరు. మొన్న ఇది ఒకటి వచ్చింది భరత్ నగర్లో, అది అఫీషియల్ పేపర్ వచ్చింది. అది ఇది పేపర్ వచ్చింది, ఇది గులగొట్టారు. మా పేపర్ రాకుండా ఏం రాకుండా జస్ట్ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఒక మనిషి ఏమో తిరుగుతున్నామన్న దాంట్లో పగ సాగించడానికి మాకు ఇన్ఫామ్ చేయకుండా గులగొడుతుంది. ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావట్లేదు. కమిషనర్ గారు కూడా చెప్తున్నాం, మీరు పని చేయాలనుకుంటే టీఆర్ఎస్ కన్నా ఒప్పుకొని దాంట్లో కూర్చోండి. నెక్స్ట్ అమీన్పూర్కి పోటీ చేయండి. మా అంత బాధ్యులు మొత్తం మీకు ఖచ్చితంగా గెలిపిస్తాం. మేము ఇప్పుడు మీది కూడా అక్రమ కట్టడమే కాబట్టి కూల్చామని చెప్పి అధికారులు మేము లింక్ డాక్యుమెంట్ ఏమన్నా చెప్పినా మాకు లింక్ డాక్యుమెంట్ ఉంది, సిలిర్ కాప్ ఉంది, మా కాగడా పానీ ఉంది. మన మున్సిపల్ కూడా పర్మిషన్ అప్లై చేసిన 16 లక్షల పోటీ అప్లై చేసినాం. 16 lakhs 1 to 2 years 16 లక్షలు పెట్టినాం. అది పాసింగ్ చూపిస్తుంది. వాళ్ళు ఏమో ఎన్ఓసి తీసుకురామని చెప్పి ఎన్ఓసి అంటే 2 days మీద టైం ఇచ్చినాం. 1 week టైం ఇవ్వండి, ఎంఓ గారు బిజీ ఉన్నారు కానీ చెప్పినాం. మేము మాకు వితౌట్ నోటీస్ ఇవ్వండి. గులగొడితే నోటీస్ ఇచ్చి గులగొడి మేము కోర్టుకి వెళ్తాం కదా. మేము కోర్టుకి వెళ్తాం, అన్యాయం అయితే కోర్టు చేస్తుంది కదా. ఇది తప్పు ల్యాండ్, ఇది చేయని చెప్తాం కదా. మా లేఅవుట్ ఏ ఉందో మాకు సొంత లేఅవుట్ కదా. మేము లేఅవుట్ చేయలేదు, మేము లేఅవుట్ ప్లాట్కున్నాం. ఒక ఆయన లేఅవుట్ చేస్తే మేము ప్లాట్కున్నాం. ఇప్పుడు మొత్తం ఇల్లు కట్టలేదు కదా. ఆ పక్కన చూడండి బిల్డింగ్ చూడండి, ఆ రెండింటిలో మీరు వీడియో తీసుకుని ఖచ్చితంగా నా దాని పక్కన 2 బిల్డింగ్లు G+2, G+1 కట్టారు. దానికి ఇట్లా తప్పు ల్యాండ్ కాదు. మాది ఎట్లా కరెక్ట్, మాది ఎట్లా తప్పు? మాది అంతే. మాది చెప్పేది అది. కేకేలా కడుతుర్రు, బొబ్బర్ జోన్లో కడుతుర్రు, ఎఫ్టీలో కడుతుర్రు, ఇవన్నీ కడుతుర్రు. పాత గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని వందల అవుతున్నాయి. అది కమిషనర్ వచ్చిన తర్వాతనే అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా మీరు డైజెస్ట్ చెప్తున్నా. నేను అన్ని బయట మేము లేఅవుట్లో ప్లాట్ బయట అప్పులు తీసుకున్నాం, అప్పులు చేసి కట్టుకుంటాం. మమ్మల్ని వ్యతిరేక కావాలని వీరు మమ్మల్ని టార్గెట్